హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు తమ ఉదారతను చాటుకున్నారు. సుమారు 2,800 కోట్లకు పైగా కరోనా వైరస్ నిర్మూలన కోసం విరాళాలను ప్రకటించారు. ఇప్పుడు ఏ కంపెనీ ఎంతంత ప్రకటించిందో ఒకసారి చూద్దాం. ముందుగా టాటా కంపెనీ. టాటా కంపెనీ సుమారు 1,500 కోట్ల భారీ విరాళాలని ప్రకటించింది. కరోనా వైరస్ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో టాటా సన్స్ 1,500 కోట్ల భారీ విరాళాలని ప్రకటించింది. దేశ ప్రజల ఆరోగ్యం కోసం టాటా ట్రస్ట్ తరఫున 500 కోట్లు, టాటా సన్స్ సంస్థ తరఫున 1,000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ చంద్రశేఖరన్ అన్న మరియు రతన్ టాటా గారు వెల్లడించారు. కఠినమైన ఈ సవాలును మానవాళి ఎదుర్కొంటుందని, ఈ సంక్షోభంలో వైరస్ ప్రభావానికి గురైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు టాటా ట్రస్ట్ కట్టుబడి ఉందని చెప్పారు. మరో కంపెనీ వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఉదారతను చాటుకున్నారు. కరోనాతో పోరాడేందుకు 100 కోట్లు ఇస్తున్నట్లు వారం క్రితం ప్రకటించారు. దేశానికి అత్యవసరమైన సమయం వచ్చినప్పుడు ఈ నిధి ఉపయోగపడుతుందన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో రోజువారీ కూలీలకు ఇబ్బంది ఎదుర్కొనే వారికి తన శక్తి మేరకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు 100 కోట్లు ఇస్తున్నానని, దేశానికి ప్రస్తుతం తమ నిర్ణయాలు అత్యంత కీలకమని, చాలామంది ప్రజలు అయోమయంలో ఉన్నారని, ముఖ్యంగా రోజువారీ కూలీల విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారని, సాధ్యమైనంతగా వారికి సాయం చేస్తామన్నారు. మరో కంపెనీ రిలయన్స్. రిలయన్స్ కూడా పెద్ద మొత్తంలో సహాయానికి ముందుకు వచ్చింది. ముంబైలో 100 బెడ్స్ హాస్పిటల్ సిద్ధం చేసింది. ఈ బెడ్స్ వద్ద మెడికల్ కిట్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపింది. రోజుకు 100,000 మాస్కుల ఉత్పత్తిని చేస్తామని తెలిపింది. అత్యవసరం కోసం ఉపయోగిస్తున్న వాహనాలకు ఉచిత ఇంధనం, లాక్డౌన్ కారణంగా జీవనాధారం కోల్పోయిన వారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామని ప్రకటించింది. రిలయన్స్లో 30,000 రూపాయలు వేతనం ఉన్న తమ ఉద్యోగులకు అవసరమైన సమయంలో ఈ నెలలో 2 పర్యాయాలు వేతనాన్ని ఇస్తామని ప్రకటించింది. మరో కంపెనీ బజాజ్. పూణేలో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కావలసిన కీలక ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు బజాజ్ గ్రూప్ తెలిపింది. అదే సమయంలో కార్మికులు, ఇల్లు లేని వారు, వీధి పిల్లలకు తక్షణ సాయం చేస్తామని తెలిపింది. మరో కంపెనీ హీరో సైకిల్స్. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు 100 కోట్లతో అత్యవసర నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు హీరో సైకిల్స్ కంపెనీ తెలిపింది. కంపెనీతో కలిసి పనిచేస్తున్న వారితో పాటు సమాజ హితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ చైర్మన్ పంకజ్ ఎం మొంజల్ తెలిపారు. మానవత దృక్పథంతో వ్యాపారం చేయాలన్న సంస్థ నియమాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరో కంపెనీ సన్ఫార్మా. కరోనా పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సన్ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకొచ్చింది. కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు 25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ తదితర మందులు, శానిటైజర్స్ సరఫరా చేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం అధికారులతో కలిసి పనిచేస్తామని తెలిపింది. ఇంకో కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్. ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ 100 కోట్లు కేటాయించింది. అలాగే లైఫ్ బాయ్ శానిటైజర్లు, సబ్బులు తదితర వస్తువుల ధరలు తగ్గిస్తామని ప్రకటించింది. మరో కంపెనీ గోద్రేజ్. ఈ కంపెనీ కూడా సబ్బులు, శానిటైజర్స్ వస్తువులు ధరలు తగ్గించాయి. 1 మిలియన్ ప్యాకెట్స్ ఉచితంగా అందిస్తామని, శానిటైజర్ ధరలు 66% తగ్గిస్తున్నట్లు తెలిపింది. హ్యాండ్ శానిటైజర్స్ ధరను 75 రూపాయల నుంచి 25 వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇలా మన భారతదేశంలో పారిశ్రామికవేత్తలు తమ ఉదారతను చాటుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Yeah.